అసెంబ్లీలో దరఖాస్తులు తీసుకుంటూ 45 రోజులుగా పోడుభూమికి స్వాస్థ్య పరిష్కారం అని దరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తులు తీసుకొని 3 నెలలు 4 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు ఆ పోడుభూమిలో దరఖాస్తులను ఏంటి చేసారో తెలియదు. కానీ మళ్ళా ఫారెస్టర్లు వచ్చి పెన్సిలు కొడతా ఉన్నారు. ఫారెస్టర్లు మన ఊర్లలోకి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఈ ఊరు మీది కాదు, ఈ ఊరు మాది, అరే మీ తాతలు తండ్రులు ముత్తాతలు తెచ్చిరా, ఈ గవర్నమెంట్ తాత తండ్రులు తెచ్చిరా, పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు ఆ మాత్రం హక్కు లేదా, ఏ అడవులు కొట్టకుండా కాపాడింది ఈ ప్రాంత ప్రజలు. ఈ రోజు వరకు ఇంతగానం అడవులు ఉన్నాయంటే ఈ ప్రాంత ప్రజలకు సల్యూట్ కొట్టాలి ఈ ప్రభుత్వం. అంటే ఒక్క ఆక్రమణదారులని అడవి కొట్టే వాళ్ళని ముద్రలు వేస్తారు కొన్ని ఊర్ల. మొన్న నిన్న ఆదిలాబాద్ పోయిన జన్నారం మండలంలో చెరువులో చేపలు పట్టుకుంటే పాపం నాయక పోడితేగా అమాయకులను వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేయడం, అదే విధంగా 5-5,000 జుర్మానా వేయడం, వాళ్ళకు మద్దతుగా పత్రికా మీడియా విలేకరులు రాస్తే ఇది అన్యాయం. వాళ్ళ జీవనాధారం, వాళ్ళ హక్కు, అది సాంప్రదాయక హక్కు చేపలు పట్టుకోవడం అనేది. ఏ కుక్కలైనా తీయండి, దాన్ని కూడా చేపలు పట్టడం తీయడం అంటారు. ఎవరు తింటారు చేపలు? వాళ్ళ విలేకరులు అక్కడటువంటి ప్రజలకు, ఆదివాసీలకు, ఆ నాయక పోటు తెగ, ఆ మహిళలకు అన్యాయం జరుగుతుందని రాస్తే దాన్ని కూడా విలేకరులను కూడా వదిలిపెట్టక ఎంత దుర్మార్గం పరిపాలన నడుస్తుంది. అదే విధంగా 2002 నుంచి అక్కడ కొట్టుకొని బతుకుతున్నటువంటి మరి కోయపోచం కూడా అనేటువంటి ఒక ఊరు మంచిర్యాల జిల్లాలో వాళ్ళు 2002 నుంచి తున్నుకుంటున్నారు. సరే ఇప్పుడు ఇంకా పట్టాలు రాలేదు, వస్తాయి అనేటువంటి ఆశతో ఉన్నారు. వాళ్ళు మన చేనులో పోయి పుల్లలేరుకుంటుంటే ఆడవులను విపరీతంగా తిట్టి పసిపిల్లలను తల్లులకు దూరం చేసి జైల్లో పెడితే నేను మొన్న అక్కడ జైలు కాడిపోయినా. ఎంత దారుణం అండి. ఇక్కడ కూడా నిన్న ఏదో ఊర్లో అయిందని చెప్తున్నాడు అక్షరావుపేట దగ్గర మహిళల్ని తీసుకుపోయి ఇబ్బంది పెట్టినట. దీన్ని ఖచ్చితంగా ఏ మాత్రం శిత్తశుద్ధి ఉన్నా, నీతి నిజాయితీ ఉన్నా ఈ ప్రభుత్వం ఇలాంటి అరాచకాలకు సత్తి పలికింప చేయాలి. ఫారెస్ట్ అధికారులు ఆగడాలకు అడ్డుపట్టేయాలి. ఈ ఎమ్మెల్యేలకు ఏ మాత్రం సోయి ఉన్నా, ఈ గోదావరి పరివర్త ప్రాంతం అటవీ ప్రాంతంలో గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యే మీకు నిజంగా ప్రజల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇలాంటి అరాచకాలను ఆపండి. పోడు భూములను మళ్ళీ ప్లాంటేషన్ పెట్టి అడవులుగా ప్లాంటేషన్ పెట్టి కార్పొరేట్ మా పారిశ్రామిక వ్యక్తులకు అమ్ముకునే విధంగా మీరు చేస్తే ఇక్కడ ప్రజలు తరిమి కొడతారు, వాళ్ళ గోస తలిగి వాళ్ళ ఉసురు తలిగి నాశనం అయిపోతారని కూడా నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని, ఆ ఈ ఫారెస్ట్ అధికారులకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. అదే విధంగా ఇక్కడ సోదరుల జిల్లాకు వాళ్ళ తాత కలెక్టర్ నిజాం కాలంలో ఆ గుట్టలు మొత్తం పట్టాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వారసులు అని చెప్పి ఆ పట్టా కాగితాలు పట్టుకొని వచ్చారు. మేమే ఆ రోజు అడవులలో ఉన్నప్పుడు అన్ని జెండాలు వాళ్ళ పేర్ల మీద పట్టాలు ఇచ్చి ఈ పేదల మీదకి పంపించి సాగులో ఉన్నటువంటి వాళ్లకు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఎకరం భూమి కూడా పోనీయం, ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ దున్నుకొనున్నటువంటి రైతుల పక్షాన పోరాడతాము, నిలబడతాము. అందరు కూడా ధైర్యంగా ఉండండి, నలుగురికి ధైర్యం చెప్పండి. రాబోయేటువంటి కాంగ్రెస్ పాలనలో ఇలాంటి దుర్మార్గాలన్నీ చెక్ పెట్టి రైతు రాజ్యం, పేదల రాజ్యం, ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్లకు సర్వ హక్కులు ఇచ్చే విధంగా ఈ ధరణిని రద్దు చేస్తాం. ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నలుగురు రైతుల సమక్షంలో సర్వేలు చేసి వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది తప్ప ఏసీ రూములలో కూర్చొని ఒకరి పట్ట ఒకరికి. ఇవాళ చూస్తే రైతు బంధు, దున్నరోళ్ళకు రైతు బంధు, గుట్టలు పట్టా ఉంటే పెట్టుబడి, ఈడ కష్టపడి పంట తీస్తే రైతు బంధు లేదు, పట్టా లేదు. ఇట్లాంటి ఆగడాలు ఒక్కొక్క మంత్. ఇవాళ కరెంటు బిల్లులు విపరీతంగా ఇళ్లలో ఉండేవాడు పెంచు. ఓకే చిన్న సన్నకారు రైతులకు ఇవ్వండి, ఒక మాజీ రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వండి, 200 ఎకరాలు 300 ఎకరాలు కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చి 2 బుగ్గలు 3 బుగ్గలు ఒక ఫ్యాన్ ఉన్నటువంటి చిన్న సన్నకారులకేమో కరెంటు పెంచి ఇళ్లలో. అవునా కదా? కరెంటు నష్టం వచ్చిందంటే దాని భారం అంతా పేదోళ్ళ మీద.